హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో శ్యామ మా తమ్ముడికి గుండె నొప్పి వచ్చింది అప్పుడు గురువమ్మ పాట పాడమని అడగడంతో అని మొత్తం జరిగిన విషయం మొత్తం కూడా పూసగుచ్చినట్లు చెప్తుంది ఇది మా అమ్మయ్య గారు జరిగింది దయచేసి నన్ను అర్థం చేసుకోండి నన్ను క్షమించండి అని చేతులు జోడిస్తూ వేడుకుంటూ ఉంటుంది అప్పుడు ఆనందవర్మ ఇప్పుడు ఈ విషయం ఇక్కడ కాదు మాట్లాడుకోవాల్సింది నీ విషయం నేను ఇంటి దగ్గర తేలుస్తాను అయినా కూడా అనారోగ్యంతో ఉన్న అఖిల్ని వదిలేసి రూపారాణికి పాట పాడడమే ముఖ్యమని నువ్వు ఇలా వస్తావా అసలు అఖిల్ని పట్టించుకోవా ముందు నువ్వు అఖిల్ దగ్గరికి వెళ్ళు అఖిల్ బాగోగులు చూసుకో ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు శ్యామ ఇప్పుడు వీళ్ళ సంగతి నేను చెప్తాను అని శ్యామాని అక్కడి నుంచి పంపిస్తాడు అలాగే మావయ్య అంటూ శ్యామ ఏడుస్తూ అఖిల్ దగ్గరికి వెళ్తుంది తర్వాత ఆనందవర్మ గురు అమ్మ రూపారాణిని తిడుతూ ఉంటారు అసలు శ్యామ గొంతుని ఇలా నువ్వు తీసుకుంటావా శ్యామాకి అన్యాయం చేస్తావా కలామ తల్లికి నువ్వు అన్యాయం చేస్తావా ఇలాంటిది ప్రస్తుతానికి మీకు జనాలు జే జేలు పలకచ్చు కానీ ఇది నిజం తెలిసిన రోజున అందరూ చీకొడతారు ఇలా కలామ తల్లికి అన్యాయం చేయడం ఎంత పెద్ద తప్పు ఇలా ఎవరైనా చేస్తారా అసలు ఏంటి ఇదంతా కూడా ఇలా చేయాలని నీకు ఎలా అనిపించింది అని గురమ్మని తిడుతూ ఉంటాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకుంటే ఇలానే చేశారనుకో అసలు రూపారానికి సంగీతం రానే రాదని నేను ప్రెస్ మీట్ పెట్టేసి అందరికీ చెప్పేస్తాను రూపారాణి భాగోతం మొత్తం కూడా బయటపడిపోతుంది ఇంకా ఇలానే చేయాలని చూశారనుకో బ్లాక్మెయిలింగ్ కేసు కూడా మీ మీద పెడతాను శ్యామాని బ్యాక్ బ్లాక్మెయిల్ చేసి మీరు ఇలా పాట పాడిస్తున్నారని ఆ కేసు ప్రెస్ మీట్లో మీ గురించి భాగోతం అన్నీ కలిపి పెట్టానంటే చూడు మీ సంగతి ఎలా ఉంటుందో మర్యాదగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మైకుని కేబుల్ వైర్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తారు ఇంకోసారి ఇలా జరిగిందే అనుకో అసలు మా కుటుంబాన్ని ఇలా మోసం చేస్తారా ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు బుద్ధి తెచ్చుకొని బతకండి అని తిట్టేసి ఆనందవర్మ అక్కడి నుంచి వెళ్తాడు ఈ లోపల ఐశ్వర్య అదేంటి మామయ్య గారు చాలాసేపటి నుంచి నాకు కనపడలేదు ఎక్కడ ఉన్నారా అనేసి వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అయితే ఈ లోపలే ఆనందవర్మ ఐశ్వర్యకి ఎదురు రావడంతో ఏంటి మామయ్య గారు ఏంటి అదోలా ఉన్నారే అని అంటుంటే ఏమీ లేదమ్మా మహాహారత్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని ఆనందవర్మ అంటారు మీరు ఏమీ లేదు అండంలోనే సంథింగ్ ఏదో జరిగిందని నాకు అర్థమవుతోంది అని ఐశ్వర్య మనసులో అనుకుంటూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మామయ్య గారు పదండి వెళ్దాం అని ఐశ్వర్య అంటుంది తరువాత శ్యామ బాధపడుతూ మామయ్య గారికి నా మీద చాలా కోపం వచ్చింది ఇప్పుడు మామయ్య గారికి మొత్తం విషయం తెలిసిపోయింది కదా మామయ్య గారు నా మీద కోపంగా ఉన్నారు కాబట్టి నన్ను క్షమిస్తారో లేక ఇంట్లో నుంచి వెళ్ళి చెప్తారో ఒకవేళ మామయ్య గారు ఇంట్లో నుంచి వెళ్ళి మామయ్య గారి నిర్ణయాన్ని నేను కాదనకూడదు ఏ నిర్ణయమైనా తల ఉంచి అంగీకరించాల్సిందే అని శ్యామ ఏడుస్తూ అఖిల్ గదికి వస్తుంది అప్పుడే అఖిల్కి మెల్లగా స్పృహ రావడంతో అరుణ్ అఖిల్ దగ్గరికి వచ్చి స్పృహ వచ్చే సిందా అఖిల్ ఇప్పుడు ఎలా ఉంది అని అడగడంతో ఇప్పుడు బాగానే ఉందన్నయ్య శ్యామ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే శ్యామ అక్కడికి వస్తుంది అదిగో శ్యామ వచ్చింది అని శ్యామాని చూపిస్తాడు అప్పుడు అఖిల్ శ్యామ ఎక్కడికి వెళ్ళావు అని అంటుంటే అప్పుడు అరుణ్ ఇందాక మమ్మీ ఎందుకో పిలిచింటే ఏదో పని ఉంది వెళ్ళింది లేరా అని అరుణ్ కవర్ చేస్తాడు వెళ్ళిన పని అయిందా శ్యామ అని అఖిల్ అడగడంతో మొత్తం అయిపోయిందండి మొత్తం అయిపోయింది అని శ్యామ ఏడుస్తూ సమాధానం చెప్తూ ఉంటుంది అప్పుడు అఖిల్ శ్యామ కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని అనడంతో శ్యామ ఏడుస్తూ మంచి నీళ్ళ గ్లాస్ ని ఇస్తూ ఉంటుంది రేపటి నుంచి మీకు ఇలా పనులన్నీ కూడా నేను చేయగలను లేదో అని శ్యామ బాధపడుతూ ఉంటుంది నీళ్ళ గ్లాస్ ని అందిస్తూ శ్యామ ఆ నీళ్ళ గ్లాస్ ని కింద పడేస్తుంది అదేంటి శ్యామ అది కింద పడిపోయింది పర్వాలేదులే ఇంకో గ్లాస్ తో నీళ్లు తీసుకురా అని అఖిల్ చెప్పడంతో శ్యామ మళ్ళీ ఇంకో గ్లాస్ తో నీళ్లు తీసుకొచ్చి అఖిల్కి తాగిస్తుంది ఇలా గ్లాస్ కింద పడడం అనేది అశుభం కాదు కదా అఖిల్ బాబు అని శ్యామ అండంతో అదేంటి శ్యామ గ్లాస్ కింద పడిన దానికే అశుభం అది ఇది అని మాట్లాడుతున్నావు అని అఖిల్ అండంతో లేదు గ్లాస్ ఇలా చేజారిపోయినట్లే నేను కూడా మీ జీవితంలో నుంచి చేజారిపోతానేమోనని నాకు భయంగా ఉంది అని అంటుంటే అదేంటి శ్యామ అలాంటి భయాలన్నీ కూడా ఏవి పెట్టుకోకు అని అఖిల్ ధైర్యం చెప్తూ ఉంటాడు సరే అలాగే అని శ్యామ చెప్తూ ఉంటే అప్పుడే వైదేహి అక్కడికి వస్తుంది అఖిల్ ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంటే మహాహారతికి మొత్తం సిద్ధం అయ్యింది వెళ్దామా అని అడగడంతో సరే వదినా బాగానే ఉంది వెళ్దాము అని అఖిల్ చెప్తాడు సరే పదండి వెళ్దాం అని అందరూ అనుకుంటూ ఉంటారు తర్వాత రూపారాణి గురమ్మతో అదేంటి మమ్మీ ఆనందవర్మకి మొత్తం కూడా తెలిసిపోయింది ప్రెస్ మీట్ పెట్టి అల్లరిపాలు చేస్తానంటున్నారు ఒకవేళ ఇలానే కనుక జరిగితే నా కెరీర్ ఏమైపోతుంది ఇప్పుడిప్పుడే నాకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి ఒకవేళ నేను అలా పక్క వాళ్ళ మీద ఆధారపడి పాట పాడుతున్నానన్న విషయం అందరికీ తెలిసిపోతే నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే మమ్మీ నా కెరీర్ పాడైపోతే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి అని రూపారాణి అంటుంటే ప్రస్తుతానికి మన చేతుల్లో ఏమీ లేదు మన జుట్టు ఆనందవర్మ చేతుల్లో ఉంది ఒకవేళ ఆనందవర్మ నా కూతురి కెరియర్ని పాడు చేయాలని చూస్తే నేను చూస్తూ అనుకుంటున్నావా నేను చూస్తూ అలా ఎప్పటికీ కూడా ఉండను ప్రస్తుతానికి మనము ఊరికెళ్ళిపోదాం ఆ ఆనందవర్మ నెక్స్ట్ స్టెప్ ఏంటో దానిని బట్టి మన నిర్ణయం తీసుకుందాం అని చెప్పటంతో అలాగే అని ఇద్దరు కూడా ఊరికి వెళ్తారు తర్వాత అందరూ ఆ చెట్టు దగ్గర మహాహారతి కోసం వెయిట్ చేస్తూ ఉంటే గురువుగారు దగ్గర ఉండి ఆ పూజా కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు అప్పుడు వసంత వైదేహితో అమ్మ వైదేహి గురువు రూపారాని ఎక్కడ ఎక్కడ ఉన్నారో పిలిచేసిరా అని అంటుంటే అలాగే అత్తయ్య అని వైదేహి అంటుంది అప్పుడు ఆనందవర్మ అవసరం లేదు వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మన కుటుంబానికి సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళతో మనకు అవసరం లేదు కాబట్టి నువ్వు వాళ్ళని పిలవను కూడా అవసరం లేదు అని ఆనందవర్మ చాలా కోపంగా చెప్పడంతో అలాగే అని అంటారు అయితే ఇదంతా చూస్తున్న ఐశ్వర్య మాత్రం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి శ్యామాకి గురు మామయ్య గారికి మధ్య సంథింగ్ ఏదో జరుగుతోంది కానీ అదేంటో నాకు తెలియడం లేదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు గురువు గారు కూడా అవును మీరు ఉన్నారు కదా ఉండవలసిన వాళ్ళు ఉంటారు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు మహాహారతిని కానిచ్చేద్దాం అని అనడంతో సరే అని అందరూ అంటారు అలా గురువుగారు మహాహారతి ఇవ్వడంతో అందరూ మొక్కుకుంటూ ఉంటారు తరువాత శ్యామ గురువుగారి పాదాలకి నమస్కరిస్తూ ఉంటుంది నేను ఎవరిని మోసం చేయాలన్న ఉద్దేశంతో ఇలా రూపారాణి కోసం పాటలు పారలేదు ఈ విషయం మామయ్య గారు అర్థం చేసుకొని నన్ను క్షమిస్తే బాగుంటుంది గురువుగారు అలా ఆశీర్వదించండి గురువుగారు అంటూ మనసులో వేడుకుంటూ గురువుగారి పాదాలకి మొక్కుతూ ఉంటే అప్పుడు శ్యామ కన్నీటి బొట్లు గురువుగారి పాదాలపై పడతాయి అది గురువుగారికి అర్థమైపోతుంది తర్వాత శ్యామాని పైకి లేపుతాడు అమ్మ శ్యామ నువ్వు ఎప్పుడూ కూడా కృష్ణ పాదాలని వదలద్దు ఎప్పుడు పూజ చేస్తూనే ఉండు అంతేకాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అత్తయ్య మామయ్యలకు మీ కోడళ్ళందరూ కూడా పాదపూజ చేసుకోండి అంతా మంచే జరుగుతుంది అంతేకాదు ఆనందవర్మ నువ్వు తీసుకునే నిర్ణయం మీ వృద్ధి జరిగేలా ఉండాలే కానీ ఎవరిని బాధించకూడదు అలా ఆలోచించి నిర్ణయం తీసుకో ఆనందవర్మ అని శ్యామాని ఉద్దేశించి ఆనందవర్మకి అర్థమయ్యేలా గురువుగారు చెప్తారు నీ ప్రతి ఆలోచన ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదు అని పదే పదే చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు తర్వాత ఆనందవర్మ అఖిల్ బాబుకి అబద్ధాలు చెప్పడం అంటే అసలు ఇష్టం ఉండదు ఇప్పుడు శ్యామ విషయంలో జరిగింది మొత్తం చెప్తే అఖిల్ శ్యామకి దూరం అవుతాడేమో అలా ఎప్పటికీ కూడా జరగకూడదు అఖిల్కి అర్థమయ్యేలా చెప్పాలి అని ఆనందవర్మ అనుకుంటూ ఉంటాడు ఈ లోపల వసంత అదేంటండి గురువుగారు అలా ఆశీర్వదించారు అని అనడంతో కుటుంబ పెద్దని కదా నేను నా నిర్ణయం మీదే ఈ కుటుంబం ఆధారపడి ఉంటుంది అందుకే ఏ నిర్ణయం అయినా కరెక్టుగా ఉండాలని అర్థమయ్యేలా గురువుగారు చెప్పారులే అని ఆనంద వర్మ చెప్తాడు ఇది ఈ రోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్